కాగా వైసీపీ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. ఈ 2 రోజుల్లో సుమారు 50 నుంచి 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ లిస్టులో కొందరు కొత్త వారికి అవకాశం కల్పిస్తుండగా మరికొందరికి స్థానాలు మార్చే ఇంకొందరు నేతలను పక్కన పెట్టినట్లు ప్రచారం. ఇక ఎన్నికల ఎత్తుగడలో భాగంగా జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న పెన్షన్ల పెంపులో కొత్త ఇన్ఛార్జీలను భాగస్వామ్యం చేయాలన్న యోచనలో ఉంది జగన్ సర్కార్. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైసీపీలో అసంతృప్తుల జ్వాలలతో జగన్ అధిష్టానం అయోమయంలో పడినట్లే అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలి? మొత్తం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో అయోమయంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి 11 మందితో 20 రోజుల క్రితం జాబితా విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత అనేక జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జీలని, రీజనల్ కోఆర్డినేటర్స్ని దఫాదఫాలుగా చర్చలు జరిపారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చాలామంది ససేమిరా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నేతలు అయితే బహిర్గంగానే విమర్శల వర్షాన్ని గుర్తించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. దీంట్లోనే భాగంగా మరొకసారి సర్వే చేయాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఆ సర్వే దాదాపుగా కొన్ని జిల్లాల్లో పూర్తయింది, మరికొన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతోంది. ఏ ఏ జిల్లాల్లో సర్వే పూర్తయిందో ఆయా జిల్లాలకు సంబంధించిన నేతల్ని నిన్నటి నుంచి మళ్ళీ మార్పులు చేర్పులకు సంబంధించి కూడా సీఎంఓ దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొదట 60 చోట్ల స్థానచలనం చేయాలని చెప్పి కూడా భావించారు. దాంట్లో దాదాపుగా 30 నుంచి 40 మంది అభ్యర్థులకి ఈసారి టికెట్లు ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ అధిష్టానంపై ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాలు వ్యక్తం చేయడంతో వైసీపీ పునరాలోచనలో పడింది. 15 నుంచి 20 మంది అభ్యర్థులకి ఇవ్వకూడదని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ 15 నుంచి 20 మంది అభ్యర్థులకు కూడా రానున్న రోజుల్లో, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కనుక ఉన్నట్లయితే వారిని రాజ్యసభకు పంపించే విధంగా హామీలు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారికి సంబంధించి ఉంటే వారికి సంబంధించి రానున్న రోజుల్లో, అంటే ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా వారికి రాష్ట్ర స్థాయిలో చైర్మన్ హోదాలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఇంకేదైనా కీలకమైన కాంట్రాక్టులు తదితర ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు తమకు టికెట్లు ఇవ్వట్లేదు, ఎందుకు వేరే వారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇక్కడ పనికిరాని వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఎక్కడ పనికి వస్తాడని చెప్పి ఏదైతే వైఎస్ఆర్సీపీ తీసుకున్న మార్పులు చేర్పుల విషయంలో కూడా తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 3 శాసనసభ్యులు అధికార పార్టీని వీడి టీడీపీలో చేరారు. మరొక ఎమ్మెల్సీ తాజాగా జనసేనలో నిన్న చేరిన పరిస్థితి కనిపించింది. ఇంకా దాదాపుగా రానున్న రోజుల్లో మార్పులు చేర్పుల నేపథ్యంలో కూడా 15 నుంచి 20 మంది శాసనసభ్యులు జనసేన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది రాధిక. థ్యాంక్ యూ శివ.